సో వ్యాపారవేత్తలు ఎవరైనా సరే, ముఖ్యంగా ఎథిక్స్ లేని వ్యాపారవేత్తలు, వాళ్ళు దాడి చేసేది ఏంటి అంటే ఎమోషన్స్ మీద. మనకు ఎన్ని బలహీనతలు ఉంటాయో వాళ్ళకన్ని బలాలన్నమాట. మెటానే తీసుకుంటే, మెటాకి సంబంధించిన వార్త ఇది. వీళ్ళు ఫేస్బుక్లో టిక్ మార్క్ కోసం అని చెప్పి, ఒకప్పుడంటే కొంత పాపులారిటీ వచ్చాక ఫ్రీగా వాటిని ఇచ్చేవారు, ఆ తర్వాత డబ్బులు ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆ టిక్ మార్క్ని ఇస్తూ ఉన్నారు. అంటే ధృవీకరణ, అఫీషియల్ పేజ్, ఇలాంటి ప్రత్యేక గుర్తింపును కోరుకునే వారి కోసం అని చెప్పి. ఆరంభంలో దాని ధర కేవలం 600 అంత ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు రకరకాలైనటువంటి కేటగిరీస్ని కూడా దాంట్లో ఇన్బిల్డ్ చేశారు. సుమారుగా 21,000 రూపాయల వరకు కూడా ఈ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయంట. మరి ఏంటి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏమీ ఉండవు. మహా అయితే గోల్డెన్ టిక్, బ్లూ టిక్, ఎల్లో టిక్ ఇలా మారుస్తారేమో ప్రీమియం అని చెప్పి, లేదా ఏదన్నా ప్రాబ్లం వస్తే వెంటనే స్పందిస్తారేమో. వీళ్ళు దేనికి స్పందిస్తారో దేనికి స్పందించారో కూడా మనకు తెలుసు. ముఖ్యంగా ఫేస్బుక్ అనేది ఒక చండాలమైన వ్యవస్థ. అది రైట్కి సంబంధించినటువంటి మ్యాటర్స్ ఎప్పుడు కూడా ముందుకు వెళ్లకుండా చేస్తూ ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే, గతేడాది పైలట్ ప్రాజెక్టుగా పరిమిత సంఖ్యలో వినియోగదారులతో సబ్స్క్రిప్షన్ మోడల్ను పరీక్షించిన మెటా సరికొత్త ఫీచర్లు, ప్రయోజనాలతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో వెరిఫైడ్ బిజినెస్ ఈ ఆఫర్స్ని విస్తరిస్తూ ఉంది. వ్యాపారం కోసం వెరిఫై చేసిన బ్యాడ్జ్, మరింత మెరుగైన అకౌంట్ సపోర్ట్ లభిస్తుందని మెటా చెబుతోంది. అంతేకాకుండా అదనపు రక్షణ ఫీచర్లు ఉండనున్నాయంట. అంటే ఎన్ని దొంగ పోస్టులు పెట్టినా కూడా రక్షిస్తుందేమో మరి నాకు తెలీదు. సబ్స్క్రిప్షన్ ప్లాన్ నెలకు ఒక యాప్కు 639 రూపాయల నుంచి గరిష్టంగా 21,000 రూపాయల వరకు ఉంటుందని మెటా వివరించింది. ఇది నెలకు 2 యాప్లకు ప్రారంభ డిస్కౌంట్ రేట్ అంట మళ్ళీ. అలాగే వివిధ కంపెనీలు తమ వ్యాపార అవసరాల కోసం అనువైన ప్యాకేజీని ఎంచుకునేందుకు వీలుగా మెటా 4 భిన్నమైన వెరిఫైడ్ ప్లాన్లను అందిస్తోంది. భారతీయ యూజర్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సబ్స్క్రిప్షన్ల ప్లాన్లను అధికారిక ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్టోర్ల నుంచి మాత్రమే కొనే వీలు ఉంటుందంట. ఇప్పుడు ఆ వెరిఫైడ్ స్టిక్కర్లు అనేవి లేకపోతే మనకు వచ్చిన నష్టమేమీ లేదు. అలాగే ఫేస్బుక్ ఏమీ దేశానుకూలమైనటువంటి వార్తల్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆలోచనలో కూడా లేదు. మనకు సంబంధించిన డేటాని ఏ విధంగా మిస్యూజ్ చేసింది 2019 ఆ టైంలో అనే వార్తలను ఒకసారి మనం వెరిఫై చేసుకుంటే అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి వాటికి మనీ వెచ్చించడం అవసరమా కాదా అనేది మీరే నిర్ణయించుకోండి.